अंदर एला बहुरा वेलकम टू मई चैनल थैंक यू फर् वाचिंग सतोष का उड़ा एला चूसर कदा असल सतोष का उड़ा की एमेम उ मन आलोचना विधान मन सतोष का उगलता मरी दाख संबंध टिप्स अंत कदमी एवर की सतोष का उड़ा अंदर की सतोष का उड़ा మరి లైఫ్ లో మనం చేసుకోవాల్సిన మార్పులు ఏంటి మనం చూసే విధానం ఏంటి అసలు ఏమేం ఉన్నాయి అనే దాని మీద ఈ రోజు నేను మిమ్మల్ందరికి టాపిక్ తీసుకొచ్చాను మరి టాపిక్ లోకి వెళ్ళే ముందర మీకు కనక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన డే టు డే యాక్టివిటీస్ కి మన లైఫ్ స్టైల్స్ కి దగ్గరగా ఉంటాయి ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం సింపుల్ టిప్స్ మనం సంతోషంగా ఉండడానికి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి మన చూసేసరికి వెనక తిరిగి చూసేసరికి ఎన్నో సంఘటనలు అప్పుడు అలా చేసి ఉండాల్సిందని బాధపడుతూ ఉంటాం సో ఇప్పుడు కరెక్ట్ టైంలో మేల్కోవాలి హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఛాన్స్ అండి ఇట్ ఈస్ ఎ చాయిస్ మనం వెతుక్కోవాలి సంతోషం అనేది ఎక్కడ ఉందనేది అంతే తప్ప అదేదో వస్తుంది ఒక టైంలో వస్తుంది దానికోసం మనం వెయిట్ చేసి ఉండడం అనేది కాదు కరెక్ట్ కాదు సో సంతోషంగా ఉండాలి అంటే ఓన్లీ సింపుల్గా మూడే మూడు ఉన్నాయండి నాకు తెలిసినవి పెద్దవాళ్ళు చెప్పినది సో మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలామంది అసలు అంత ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవాలండి ఫస్ట్ థింగ్ అనవసరమైన ఆలోచనలు మనము ఎక్కువ ఎక్కువ అనవసరంగా ఒక విషయాన్ని పదే పదే ఆలోచించి ఎదుటి వ్యక్తుల గురించి కానీ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మన సంతోషాన్ని పక్కన పెట్టేసేసి సో అలా కాకుండా ఎదుటి వ్యక్తుల్లో ఉన్న మనం మంచినే తీసుకుని చెడును అసలు విమర్శించకుండా మనం మంచిని తీసుకుని మనం హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం మంచే తీసుకోవాలండి ఆలోచన విధానంలో మార్పు రావాలి ఎక్కువ ఆలోచించడం దేనికి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి మనం ఆ పని చేయాలి అది ఆ పని చేస్తే ఏమవుతుంది తర్వాత దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు ఇదంతా కూడా అనవసరమైన ఆలోచనలు మనం పాజిటివ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం సో మనం ఆలోచన విధానం అన్నెసరీ ఆలోచనలండి అన్నెసరీ ఆలోచనలన్నీ దూరం చేసేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఏంటి అంటున్నారు అనుకుంటున్నారా సెల్ఫ్ లవ్ అంటే మనని మనం ఇష్టపడడం మన మన యాక్టివిటీస్ని మనము ప్రేమించడం అంటే చదువుకోవడంలో కానీ మన యొక్క యాక్టివిటీస్ మనం లైక్ చేసుకోవాలంటే మనము ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కొన్ని కొన్ని స్టెప్స్ ఎక్కాలి దానికి కావాల్సినవన్నీ మనం ఏర్పరచుకొని మనం ఇష్టంగా కనుక చేస్తే అది కష్టం అనిపించదు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సో మనకి నచ్చినట్టుగా మన యాక్టివిటీస్ కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం సంతోషంగా ఉంటాం వీ మస్ట్ లవ్ అవర్ యాక్టివిటీస్ అది హాబీస్ కానివ్వండి సపోజ్ మనకి సింగింగ్ వచ్చు డ్యాన్స్ వచ్చు మనం ఎందులో అయితే ఉంటామో మనం మనం లవ్ చేసుకుని దాన్ని మనం పైకి తీసుకురావాలి సి సంతోషం అనేది ఎదుటి వ్యక్తిలో ఉండదండి సంతోషం అనేది వాళ్ళ మీద మనం ఆధారపడ్డాం అనుకోండి మనం నిరాశ నిస్పృహలు లోనవుతాం ఎదుటి వ్యక్తిలో ఉంది సంతోషం వాళ్ళని వాళ్ళు మనం మనని చేయాలి మనని చూడాలని ఎక్కువగా పెట్టుకున్న కొద్దీ సంతోషం అనేది దూరంగా వెళ్ళిపోతుందో ఎంతవరకో అంతవరకే అందుకని ఖచ్చితంగా సంతోషం ఎక్కడో లేదు మనలోనే ఉంది మనం కనుక సెల్ఫ్ మోటివ్గా మనం చేసుకున్నట్టయితే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం ఎదుటి వాళ్ళు మనం చూస్తారు మన వాళ్ళు చేయాలి ఇది కాకుండా మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే సెల్ఫ్ కేరింగ్ సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా థర్డ్ది వచ్చేసి మన లైఫ్ని యాక్సెప్ట్ చేయడం అండి జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి సో మన లైఫ్ని యాక్సెప్ట్ చేయగలగాలి అయ్యో ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది ఎందుకు అని అనుకోకుండా సో లైఫ్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి జీవితంలో సో ఎవరో ఒక చిన్నది చెప్తాను చూడండి ఎవరో అడిగారట కుండని అడిగారంట కుండ నువ్వు చాలా చల్లగా ఉంటావు ఎప్పుడు కూల్గా ఉంటావు ఇది ఎలా సాధ్యం అంత కూల్గా ఎలా ఉంటావు అంటే అప్పుడు చెప్తుందంట కుండ నేను ఎప్పుడు నేను మట్టి నుంచి వచ్చాననేది గుర్తుపెట్టుకుంటాను మట్టిలోకి వెళ్ళిపోతాను కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడు కూల్గానే ఉంటానని సో దీని అర్థం ఏంటంటే మన జీవితం చాలా చిన్నది కాబట్టి ఇందులో మనము అహంకారము మళ్ళీ తర్వాత ఎదుటి వ్యక్తి వల్ల లోపాలు వెతకడంలో కానీ ఇదంతా టైం వేస్ట్ అండి మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే మన సంతోషం ఎక్కడుందో చూసుకోవాలి అందరినీ ప్రేమించాలి ప్రేమగా చూసుకుంటే తిరిగి ఆ ప్రేమ మన మీద అందరూ చూపిస్తారు సో సాధ్యమైనంత వరకు నెగిటివిటీ దూరం పెట్టేసేసి
మన చిన్నదైన జీవితాన్ని మనం సంతోషంగా గడపాలి, కూల్గా ఉండాలండి. ఎప్పుడు సీరియస్గా తీసేసుకోకూడదు జీవితాన్ని. సి మనం ఏదైనా ఒకటి పొందలేదు అనుకుంటే మనం లైట్గా తీసుకోవాలి, దానికి అదే జీవితం కింద ఉండకూడదు. సో ఎప్పటికప్పుడు జీవితాన్ని మనం మన అలవాటు చేసేసుకోవాలి. ఈరోజు నేను మార్నింగ్ లేచానండి, మార్నింగ్ లేచాను పొద్దున్నే అనుకున్నాను ఈరోజు నేను సంతోషంగా ఎలా ఉండాలి, ఎలా హ్యాపీ నా డేని ఎలా స్పెండ్ చేసుకోవాలి అని అనుకుని ఎప్పటికప్పుడు సంతోషంగా మనకి నచ్చినట్టు విధంగా చేసుకుంటూ ఉంటే ఆనందం ఎక్కడో లేదు, అన్నీ మనలోనే ఉంటాయి. మనం నవ్వుతూ మనం ఆనందంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనతో ఆనందంగా ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు మనం ఏదైనా జోక్స్ చేస్తాము, వాళ్ళందరూ కూడా నవ్వుతారు. సో మన స్టైల్ మనది, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఎదుటి వ్యక్తిలో లేదు. ఎదుటి వాళ్ళ కోసం మనం వెయిట్ చేయొద్దు, మనం హ్యాపీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం కెరీర్ని కాన్సన్ట్రేట్ చేస్తాము, ఇప్పుడు హ్యాపీగా ఉంటాము. అసలు సింపుల్ థింగ్స్, ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా చాలా తప్పండి. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మనం గుర్తుపెట్టుకోకూడదు. ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి మనం తీసుకుందాం. మనం చూడగానే వాళ్ళ మంచి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళతో మనం మాట్లాడించి హ్యాపీగా చేయగలుగుతాం. సో అది అలవాటు చేసుకోవాలి, హ్యాపీనెస్ అనేది అలవాటు చేసుకోవాలి మనం ఈ విధంగా ఇలాగాని. అప్పుడు మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందరికి థర్స్డే వస్తాను. అంతవరకు